అప్పని చూడ అది స్పీడ్ వెళ్ళిన రాహుల్ సైకిల్ మా అత్యంతమైన 25 మండలాలకు ఢీకొని ఓ అమ్మ యాక్సిడెంట్ చూడరా ఈ అమ్మ డ్రైవింగ్ కానీ విశాఖపట్నం నుంచి దూసుకెళ్ళిన భారీ సైకిల్ 8500 సైకిల్ తీసుకెళ్ళిన భారీ ట్యాంకర్ వద్ద కూల్ పడ్డి ఉన్నది ఊరి చివరిని చూస్తూనే ఉండండి చెట్టు కూడా కనిపిస్తుంది రాక్ చెట్టు అండ్ ట్యాంక్ కూడా కనబడుతుంది ఇక్కడ వాటర్ ఫాల్ ఇస్ వాలింటీర్ చాలా మట్టికి బాగా తప్పునట్టు మనిషి గాయాలు కట్టే ఏమవలేదు విషాదం ఢీకొన్న ప్రదేశం ప్రాంతం దోసకరిపల్లి చివరి మండలంలోని నువ్వే ఎన్ని అడుగులు ఉంటుంది సార్ 128 గ్రాముల లోతుల్లో ఉన్నది 45 degrees గాలి పీల్చిన గాలి లోతులు ఉండింది ఆక్సిజన్ పంపించాలంటే మృతులకి ఎవరికైనా తీవ్రమైన గాయాలు జరుగుతున్నాయి బైక్ పీరియడ్ డివికే బైక్ కెమెరామెన్ సతీష్ గారు వీడియో తీస్తున్నారు వారిని ఒకసారి సంప్రదించాలని కోరుచున్నాం సతీష్ గారు ఏం జరిగింది అక్కడ చాలా అండి నేను వచ్చినప్పటికీ బండి చూసుకుంటూ వచ్చేసారండి ఇద్దరు బైకులు నేను చూశాను అప్పటికే కుర్రుడు అని అని అన్నాడు కానీ నేను అలా చూసినప్పటికీ ఇద్దరు కూడా ఒక డ్రైవర్ అలా ఉప్పున బడిలో దూరేసాడు వెనకడున్న కుర్రుడికి లైన్ లైట్గా గాయాలైనా బండికి చిన్నగా ఎదురు స్టంబ్లో డ్యామేజ్ అయినా పేర్లు గణేష్ ఒకడు రాజేష్ ఒకడు సార్ సతీష్ గారు మీరు కెమెరామెన్ సతీష్ గారు మీరు సంప్రదించింది ఆయన మృతదేహాలు బయట తీశారు లేదా సార్ వాటర్ వల్ల కన్ఫ్యూజ్గా ఉంది సార్ కాకినాడ నుంచి బీచ్ లో ఉంటారు కదా సతీష్ గారు ఒక నిమిషం ఆగండి పక్కన ట్యాంకర్ ఉంది దానికి రీకూలింగ్ వెళ్ళిందా లేకపోతే మామూలుగా ఓవన్ లేదు సార్ లేదు సార్ ఇక్కడ ఓన్ ఓపెన్ నుయ్యి ఉంది దాని నుంచి నిబ్బరంగా వచ్చి సతీష్ గారు ఒక నిమిషం ఆగండి అక్కడ చెట్టు ఉంది దాని వద్ద ఏమైనా వాళ్ళ వల్ల ప్రాబ్లం ఏమైనా వచ్చిందా లారీ ఢీకొని దాన్ని దూసుకుని లేదు సార్ లారీ ఒకసారి కెమెరామెన్ గారు అది ఒకసారి వీడియో ఏం కనపడతారో చూడండి సార్ ట్యాంక్ అంతా టీషర్ట్ అక్కడ పడి ఉంది చూసారా లేదా ప్యాంటు షర్ట్ సార్ ఇది కచ్చి సార్ మంచు నుంచి పడకుండా కొంచెం కాపాడడానికి మంచు గురించి కప్పుకున్నారు సార్ ఇది బండి డ్రైవింగ్ లో పడ్డది అనుకుంటా కెమెరామెన్ అసలు కనపడతలేదు అది షార్ట్ ఎలా ఇది ట్రాక్ సార్ అయితే మనోడు తల మంచు పడుతుందని తల కట్టుకున్నారు ఇద్దరునే అది కేవలం కళ్ళుకి పడవచ్చు కేవలం సతీష్ గారు ఒకసారి నుయ్యి చెప్పండి సార్ ఫుల్ వాటర్ ఉంది సార్ ఇప్పుడు తీయాలంటే పొద్దున్న 10 o'clock అవుతుంది సార్ కెమెరామెన్ పవన్ కుమార్ సతీష్